రేషన్ దుకాణాల్లో మలివిడత ఉచిత సరుకుల పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. అయితే సాంకేతిక సమస్యలతో కొన్ని చోట్ల రేషన్ అందక లబ్దిదారులు అష్టకష్టాలు పడ్డారు. చౌకధారల దుకాణాల వద్ద తొలిదశ పంపిణీ సమయంలో తలెత్తిన రద్దీ పునరావృతం కాకుండా మలివిడత అన్ని చర్యలు తీసుకున్నామన్న అధికారుల మాటలు నీటి మాటలయ్యాయి. కరోనా సాయం కింద మలివిడత బియ్యం పప్పుల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమైంది. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశామని, కార్యదర్శులకు టోకెన్లు ఇచ్చి అందులో పేర్కొన్న తేదీ నాడు సరుకులు ఇస్తామని అధికారులు ప్రకటించారు. తద్వారా రద్దీ లేకుండా చూస్తామని చెప్పారు. అయితే ఆచరణలో మాత్రం గురువారం కొన్ని రేషన్ దుకాణాలు మినహా అన్ని చోట్ల సరుకులు అందక పేదలు ఇక్కట్లు పడ్డారు. ఆయా దుకాణాల్లో సర్వర్లు మొరాయించడంతో సామాజిక కర్ఫ్యూలో వేచి ఉన్న కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించి నిరసించారు. కొన్ని చోట్ల రేషన్ కోసం రేపు రమ్మని చావుకబరు చల్లగా డీలర్లు చెప్పడంతో కార్డుదారులు రగిలిపోయారు. రేషన్ కార్డుకి వచ్చి కుప్పలు కుప్పలుగా నిలబెట్టి సర్వేలు పనిచేయట్లేదు. 5 గంటలకల్లా వచ్చి లైన్లో పెట్టారు. ఇప్పుడు వచ్చేసి 7 గంటలకల్లా వెళ్ళిపోండి రేపు రాను అన్నారు. రేపు వచ్చిన వాళ్ళతో వారంటీ వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి ఇస్తామన్నారు. ఇది రాజకీయ లాగా జరుగుతుందా లేకపోతే గవర్నమెంట్ చెప్పినట్టు తెలియబోతున్నారు. ఎందుకు ఈ కుప్పల్లో ఉన్న వాళ్ళని ఎవరికి ఉందో ఎవరికి లేదని తెలియదు. దీన్ని సరిగ్గా తీసుకోవాలని ఒక కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను నేను. ఇంటికాడ నుంచి అవిటాయిని తీసుకొని వచ్చి మేము లైన్లో నుంచి ఈ జనంలో ఎవరికి ఉందో ఏమో మాకు తెలియట్లేదు. అర్థం కావట్లా ఈ జనానికి తిప్పలేందుకు వాలంటీర్లు పెట్టారు. వాలంటీర్లు పెట్టినప్పుడు డోర్ డెలివరీ ఇస్తామన్నారు. డోర్ డెలివరీ ఇస్తానప్పుడు ఇంటింటికి వాలంటీర్లు తెచ్చిస్తే మాకు కొంచెం తగ్గినట్లుంటుంది. ఈ జనంలో ఎవరికి ఉండిద్దో వైరస్ ఏమో తెలియదు. ప్రాణాలు గుప్పెట్లో అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. మమ్మల్ని కాస్త కనికరించి మాకు మా ఎంత దయించి వాలంటీర్లని సహాయం కోరి ఇంటింటికి బియ్యం ఇచ్చేటట్లు కొద్దిగా చేయండి. నమస్కారం.